అందరికీ నమస్కారం ఇవాళ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయా అన్నిటికంటే ఏంటి బాగుంది చెప్పండి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏది బాగుంది నాకైతే పెళ్ళి బాగుంది కదా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కలిపి చేసిన పెళ్ళిది ఎంతో ఎంజాయ్ చేసాం ఇక్కడ సౌత్ నార్త్ అనేది లేకుండా కలిసిపోయాం వాళ్ళంతా మంచిగా డ్యాన్స్ చేస్తూ మన రవిశాస్త్రేమో మంత్రాలు చదువుతూ మంగళ సూత్రాలకు బదులు పసుపు కుమ్ము కట్టి పెళ్ళి చేశారు ఎంత ఆనందంగా అనిపించింది మంగళసూత్రాలు అనేవి ఉన్నవాళ్ళు చేసుకుంటారు లేకపోతే పసుపు కొమ్మ నడుస్తుంది సో ఇలాగే పెళ్ళిళ్ళు అనేవి ఆ అమ్మాయికి అందాన్ని వదిలేసి వచ్చింది మన దగ్గరికి మనం మన ఇవ్వాలి కదా ఎవరైనా సరే అవునా కదా అందరూ ఎంజాయ్ చేసినట్టున్నారు ఆ మ్యారేజ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం నేను చూడడం అది ఆ డెకరేషను ఆ అమ్మాయి ఎక్కడో సిలిగుడి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకొని తల్లి తండ్రిని పక్కన పెట్టి మన మన కోసం మన దగ్గరకు వచ్చేసింది అంటే నమ్మకం పత్రిసార్ అంటే నమ్మకం ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి చేసింది ఇవాళ మీరేం నేర్చుకున్నారు ఏమైనా నేర్చుకున్నారా లేదా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు లవ్ థై నేబర్ అని చెప్పాడు నేబర్ని కూడా మనం మన ఇంటి వాళ్ళలాగా ప్రేమించమని లెక్క సో మనం మనం ఎలాగ ప్రేమించుకుంటూ ఉంటాం చాలా వరకు కానీ ఈ రోజుల్లో మన్ని మనం ప్రేమించుకోవడం కూడా మర్చిపోయాం ఎందుకంటే ఎదుటి వాళ్ళని దూషించడం వల్ల దాంట్లో బిజీగా ఉన్నాం ఎదుటి వాళ్ళ తప్పులేంచడంలో బిజీగా ఉన్నాం కనుక మన్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోయాం కానీ అలా కాదు మన మన ధ్యానులు అందరూ ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవడం వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎందుకు ధ్యానం చేస్తారు మనం ప్రేమించుకోవడానికే ధ్యానం చేస్తారు మనని మనం తెలుసుకోవడానికే ధ్యానం చేస్తారు సో ఇలాంటివన్నీ చెప్పడానికే ఈ వేదిక ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని రోజువారీ జీవితంలో పాటించేటట్టు చేసుకోండి అది నిజంగా ఇక్కడికి వచ్చినందుకు లాభం ఇంకంటారా స్వర్ణామృత ఎంతమంది చూస్తున్నారు ఆహా ఎక్కడ నాకు కనపడాలా ఎలా ఉంది బాగుందా లేదా నా లైఫ్ బాగుందా కేక సో ప్రతి వాళ్ళ జీవితంలో ఇలాంటివన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఆడదాని జీవితంలో కూడా నా ఒక్కదానిది కాదు ప్రతి ఆడదాని జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి అవన్నీ దాటుకుంటూ గమ్యానికి చేరాలి గమ్యం అంటే ఏంటి మన ఓవర్ సెల్ఫ్ మన ఆత్మ పదార్థం అక్కడికి చేరుకోవాలి అంటే ఈ ఉడదుడుకలన్నీ కూడా బడించుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ సహనంగా ఇలా ఉంటేనే ఏదన్నా కూడా మనం సాధించగలం సహనమే ప్రగతి ప్రగతి అంటే ఏంటి ఎదుగుదల ఎప్పుడైతే సహనంగా ఉంటామో ప్రతిదీ మనకి మంచిగానే అనిపిస్తుంది ఓకే జరిగింది మనకి కష్టం వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఓకే మన ఇంట్లో ఇదైంది ఓకే అలా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా శాంతంగా సహనంగా ఉన్నామంటే మన జీవితం ఎంతో సాఫీగా జరిగిపోతుంది కానీ ఇది నేను చెప్పినంత సులువు కాదు అది నాకు తెలుసు ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నా జీవితంలో కూడా చాలా అప్సెంట్ అవుట్స్ ఉన్నాయి అంతా ఇంత కాదు కానీ అట్ ద ఎండ్ ఎప్పుడైతే నేను ఈ గమ్యానికి చేరుకున్నానో నాకు ఆనందమే ఆనందం మిగిలింది ఒకప్పుడు నేను ధ్యానం చేసేదాన్ని కాకపోవచ్చు చేయలేకపోవచ్చు చేయడం ఇష్టం లేకపోవచ్చు కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలెట్టానో దాని యొక్క రుచి మరిగానో దాని గురించి దాని నుంచి అన్నీ తీసుకోవడం మొదలెట్టానో అది కూడా కాదు దా అది కూడా ఒక లెక్కలోకి కాదు ఎప్పుడైతే పత్రికారిని అర్థం చేసుకోవడం మొదలెట్టానో అప్పుడు నాకు బాగుంది నేను ధ్యానం చేసేదాన్ని నేను అన్నీ వచ్చాయి నాకు కనపడేవి చూసేది యోగుల్ని కలిశాను బోడంతమంది యోగుల్ని కలిశాను అవధూతల్ని కలిశాను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఉన్నాను కానీ ఎప్పుడైతే పత్రికారిని కంప్లీట్గా అర్థం చేసుకొని ఆయన యొక్క దోవని నేను నా దోవగా మార్చుకున్నానో అప్పుడు ఆనందం అనిపించింది నాకు ప్రతివారు అంతే ఇళ్లలో చాలా చాలా కల ఇది ఉంటాయి గొడవలు ఉంటాయి కానీ వాటిని తప్పించుకోవడానికి పారిపోవద్దు దాన్ని గెలవండి ఎప్పుడైనా అంతే ఏదైనా గొడవలోకి ఇరుక్కుంటే నేను ఎప్పుడు కూడా అంతే ప్రాబ్లమ్స్లో కావలసుకొని వెళ్తూ ఉంటాను ఎందుకు తెలుసా దాని నుంచి నేర్చుకోవడానికి అది నేను వెళ్తానో నన్ను తొయ్యబడతారో అదంతా తెలియదు నాకు మొత్తానికైతే నేను వెళ్తాను కానీ ఆ ప్రాబ్లం నుంచి నాకు ఒక ధైర్యం లభిస్తుంది ఎందుకంటే నేను ఇది ఛేజించాను అనే ధైర్యం లభిస్తుంది కనుక ప్రాబ్లమ్స్ నుంచి గురించి ఎప్పుడూ బాధపడద్దు భయపడద్దు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ని నుంచి నేర్చుకునే పాఠం ఏమిటా అని వెతకడం మొదలెట్టారంటే ప్రాబ్లం మీకు కనపడదు థ్యాంక్ యూ వెరీ మచ్